డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును ఉంచుకునే అర్హత ఆయనకు లేదని టీడీపీ దళిత నాయకులు కొవ్వాడ అప్పన్నబాబు అన్నారు. మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ పాలనలో ఎందరో దళితులు హత్యకు గురయ్యారని, అలాంటి బాధితులే ఆవేదనతో అంబేద్కర్ విగ్రహంపై జగన్ పేరును తొలగించి ఉంటారని పేర్కొన్నారు. ఈ ఘటనకు తెలుగుదేశం పార్టీని బాధ్యత వహించాలనడం వైసీపీ మూర్ఖత్వానికి నిదర్శనమని విమర్శించారు. అంబేద్కర్ విదేశీ విద్యా విధానానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును తొలగించినప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్లారని నిలదీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు తమ ఉనికిని చాటుకోవడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి మాత్రమే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కాసిన కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. మొన్న విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పక్కన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కొంతమంది ఆ పేరు తొలగించారు. ఆ తొలగించిన పేరు దగ్గర నుంచి ఈ బ్లూ వైకాపా మోకలన్నీ కలిపి ఇది కావాలని టీడీపీ వాళ్ళు చేశారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి పదే పదే మాటలు విసురుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విదేశీ విద్యా విధాన పథకానికి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసేసి తన పేరు పెట్టుకున్నప్పుడు ఏమైపోయారు మీరందరూ? ఆయన కన్నా గొప్పవాడ జగన్మోహన్ రెడ్డి, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవారా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పక్కన ఉండే అర్హత లేదు అని తెలిసి ఎవరో గుర్తిని వ్యక్తులు తీశారు. ఆయన తీయడం ఎక్చువల్ చెప్పాలంటే తప్పుగానే మేము భావించుకోవట్లేదు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం ఓకే, సీఎం మాజీ సీఎం గారు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఆయన ఏర్పాటు చేసేందుకు శిలాఫలకం ఏర్పాటు చేశారు. శిలాఫలకంలో ఏర్పాటు చేసిన ఎవరైతే ఏర్పాటు చేశారో ఆయన పేరు ఏర్పాటు చేసి ఉన్నదే. అయినా సరే మరలా విగ్రహం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి ఆయన కన్నా అక్షరాల కన్నా ఇంకా పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెడితే అంటే ఈయన కన్నా గొప్పవాడా, లేకపోతే ఈయన సమానులా, ఏంటి ఏ విధంగా ఆయన్ని ఆ విధంగా భావించుకుంటారు? ఒక దళితులు పై వర్గాల్లోని చిచ్చు పెట్టడం కోసం అని చెప్పేసి వాళ్ళే ఇదంతా చేసి తిరిగి దీన్ని టీడీపీ మీద ఇప్పుడున్న ప్రభుత్వం మీద అది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అర్థం చేసుకోండి, దళితులు లేనటువంటి ఎంతో మందిని సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని అయినా లేదంటే సుధాకర్ డాక్టర్ గారిని అయినా సరే దారుణంగా చంపించారు. చంపించినప్పుడు మీ యొక్క జనం ఏమైపోయారు? మీ మాటలు ఏమైపోయినాయి? నేను అవన్నీ కూడా నేను ఇప్పుడు మాటలు తెచ్చుకోలేదు, కానీ కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పక్కన జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండే అర్హత ఆయనకి లేదు కాబట్టి ఎవరు చేశారో కానీ మంచి పని చేశారు. ఆ మంచి పనికి మేమైతే మనం కేవలం ఆ పేరు పక్కన ఏం ఉండకూడదని చేస్తుందంటే మేము సపోర్ట్ చేస్తాం తప్ప ఇది మాత్రమే కక్షపోతే మేము చేయము. కాబట్టి ఆలోచించుకొని ఆయనకి ఎంత విలువ ఇవ్వాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అంత విలువ ఇవ్వండి. కేవలం ఇలాంటి వాళ్ళని ఆయనతో సమానంగా పెట్టి ఆయన పక్కన పేర్లు పెట్టి ఆయన్ని ఈయనకన్నా తప్పు చేసి చూడటం కాదు తప్పు.